ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి గారు అయినటువంటి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేస్తున్న అందుకనే మనలో మానవత్వం ఉంది అని అంటే గౌరవనీయులు జన దుస్తులు కూడా తాకట్టు పెట్టినటువంటి దశలో ఉన్నటువంటి రైతు జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పరిపాలన దక్షత
ఉత్తమమైనటువంటి నాయకురాలు రాష్ట్ర శాఖ మాచ్యులు గౌరవనీయులు శ్రీమతి ప్రాణ రక్షణ కల్పించేటటువంటి పథకాన్ని తీసుకొచ్చినట్టు గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ రావు గారు ఈరోజు సందర్భంగా దాదాపుగా ఒక మెగా బ్లడ్ బ్యాంక్ 400 చేసేటటువంటి విధంగా ఉన్నకు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరి మళ్ళకు గౌరవ పాత్రికేయులందరికీ కూడా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నా. మహారాజులతో లిఖితింపబడేటటువంటి రామరాజ్ స్మృతులను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడో చూచాం, ఏదో పురాణాల్లో చెప్తూ ఉంటారు రామరాజ్యం కావాలి అని కోరిక కోరుతున్నారు, లేకపోతే రామరాజ్యం తెస్తామని చెప్పి ఓట్లు అడిగేటటువంటి సంస్కృతి చూచాం. కేవలం రామరాజ్యం అంటే ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్పి పురాణాల్లో చెప్పేటటువంటి వారు. కానీ ధర్మం అంటే ఏ విధంగా ఉంటుందో, ప్రజా పాలకులు ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలను సమదృష్టితో పరిపాలించగలిగినటువంటి వ్యక్తిత్వం, పరిపాలన దక్షత, సామర్థ్యం. రేపు అంటే సెప్టెంబర్ 2వ తేదీ ఒక 11 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ఒక దుఃఖాన్ని ఒక శోకాన్ని ప్రతి మనిషిని గుండెలు పిండేలా ఏడిపించి ఏమైంది ఈ రాష్ట్రానికి, ఏమైపోయాడు మా నాయకుడు, జోరున వానలో ఎందుకు బయలుదేరాడు, అయినా వస్తాడేమో, బ్రతికున్నాడేమో, ఆయనకి చావు ఉండకపోవచ్చు, హెలికాప్టర్ కూలిపోతే కూలిపోవచ్చు, కానీ చాలామందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక మహానేత చనిపోతాడని అనుకోవటం లేదని ఆశతో దుఃఖంతో ఎదురు చూసినటువంటి ప్రజలు సెప్టెంబర్ 2, 2009 ఇప్పటికీ 11 ఏళ్ళు అయిపోయాయి. ఈ ఊరికి కొంత దూరంలో ఉన్నటువంటి ఆలుకురపాడు ఒక గొప్ప మేధావి విప్లవ నాయకుడు తన నవల్లో అంటరాని వసంతంలో అంటాడు, జ్ఞాపకం గతం కాదు. అంటే ఏంటి కళ్యాణరావు అన్న ఈ విధంగా రాశాడు, జ్ఞాపకం గతం కాకపోతే ఏమవుతుంది. ఆయన తన రచనలో తన మాటల్లో తన భాషలో తన నవల్లో చెప్తాడు, జ్ఞాపకం వర్తమానానికి భవిష్యత్తుకి ఒక పునాదిగా నిరంతరం పనిచేస్తుంది అంటాడు. ఏ ఊరికైనా వెళ్ళండి, ఇది కారుమంచె కాదు, నేను పక్కన ఉన్నటువంటి మా ఊరు సంకువారి వంట కానీ పులివెందులే కాదు, ఎక్కడో చిత్తూరుకి వెళ్ళండి, శ్రీకాకుళంకి వెళ్ళండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో ఆయన హెలికాప్టర్లో అవిభాజ్య 2 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన హెలికాప్టర్లో తిరిగితే నేను రోడ్డు మార్గాన రాష్ట్రం మొత్తం 23 జిల్లాలు దాదాపు ఒక 4-5 సార్లు తిరిగాం. ఆయన లేడు అన్న వార్తని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక మహత్తర, దాన్ని మనం ఏమంటామో, అది చావనో లేకపోతే తిరిగి మరుపురాని జ్ఞాపకమో నేను చెప్పలేను. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణించి ఆయన చనిపోయి 11 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఈరోజు కారుమంచి గ్రామంలో లక్ష్మణ్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక దీక్ష, చాలామందికి ఇది ఈరోజు అర్థం కాకపోవచ్చేమో. సార్ Thank you.
Mr. Shikredi Gariyuka. Hari, Indaka Lakshman Reddy Garu, Andu Brahmananda Reddy Garu Baga Matladara, Jupudi Garu Baga Matladara Ante Cheppalevannaru. And then Varshani, Mir Tufano and Jipper. Varsham Tufano Vachin Tarvata, Inka Edi Migaladu. Mari ee roju manam cheppukovalante మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మహానుభావులకి మరణం అంటూ ఉండదు. ఈరోజు అందుకే వారు మనకు భౌతికంగా దూరమై ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ప్రతి గ్రామంలో కూడా సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కేవలం ఇక్కడనే కాదు, మన కుటుంబంలో ఒక పెద్దను కోల్పోతే ఏ విధంగా ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటామో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మరి ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్లు లాస్ ఏంజెల్స్ నుండి కూడా చెప్పారు మేము ఇక్కడ కూడా చేస్తున్నామని. అంటే ప్రపంచంలో రాజశేఖర రెడ్డి గారు ఎవరికి తెలుసో వారందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అన్నది మనందరం చూస్తూ ఉన్నది. మనం ఎందుకు ఈ విధంగా ఆయన్ని ప్రతి సంవత్సరం స్మరించుకుంటున్నాము అని ఆలోచన చేసినప్పుడు ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో సాచురేషన్ పద్ధతిలో మనకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆయన పాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు. మరి సకాలంలో వర్షాలు పడడం కూడా ఆ రోజు చెప్పుకున్నాం అంతకుముందు, ఎందుకంటే 7 సంవత్సరాలు కరువు చాలా కఠినమైనటువంటి కరువు పరిస్థితులు ఆ రోజు రాష్ట్రంలో ఉండే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు బాగున్నారు, సకాలంలో వర్షాలు పడినాయి, మరి అప్పటి వరకు ఉన్నటువంటి విద్యుత్ కష్టాలు తీరి మనకు ఉచిత విద్యుత్ ఇవ్వడం దగ్గర నుండి, మరి గ్రామంలో ఆ రోజు 10 మందికి పెన్షన్లు వస్తే చాలా ఎక్కువగా ఉండేది, ఎవరు చనిపోతే ఆ ఖాళీ వస్తే మళ్ళీ ఇంకో పెన్షన్ రాయించుకుంటామా అనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. మరి అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఏదైనా పెద్ద జబ్బులు వస్తే వైద్యం చేయించుకోలేక మరి వాళ్ళ ఇళ్లలో ఉండి బాధపడుతూ మరణించే పరిస్థితి తప్పితే, వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కుదరనటువంటి రోజుల్లో ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. మరి ఎవరైనా బాగా చదువుకునే పిల్లలు ఉండి ఇంట్లో పెద్ద చదువులు చదివించుకోవాలంటే ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మన బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడం దగ్గర నుండి, మరి అలా చెప్పుకుంటూ పోతే మరి ఎక్కడా కూడా చాలా పల్లెల్లో గుడిసెలతో ఉండే ఆ రోజు, మరి ఈరోజు పక్కా ఇళ్ళు కట్టుకోగలుగుతున్నామా కలిగామో అంటే ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఒక్క గుడిసెలేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఒక పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం, అకస్మాత్తుగా ఆయన మరణించిన తర్వాత చాలామంది దాదాపు 600 పైచీలకు మరణాలు పాలయ్యే పరిస్థితులు, గుండె ఆగిపోయి అయ్యో మాకు రాజశేఖర రెడ్డి గారు లేరే అని చనిపోయినటువంటి ప్రాణాలు. ఈరోజు కారుమంచి గ్రామంలో మద్యపాన విమోచన కమిటీ చైర్మన్ గారు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జుపుడి ప్రభాకర్ రావు గారు, బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు వీరందరూ పాల్పంచుకున్నారు. మరి మనం రక్తదాన కార్యక్రమాలు శిబిరాలు అనేక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొన్న వైఎస్ గారి జయంతి సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు చాలా పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈరోజు రక్తదానం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం చేసేటువంటి రక్తదానం అనేక ప్రాణాలు నిలపడానికి సహాయపడుతుంది. అంటే అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్ప కార్యక్రమం.
ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు రావాలి. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంత 400 మంది ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. రక్తం దానం చేయాలంటే చాలా మందికి అపోహలు ఉంటాయి, మళ్ళీ రక్తం తీసేసుకుంటే మాకు రక్తహీనత వస్తుందేమో, లేదంటే మేము రక్తం ఇవ్వడం వల్ల మాకు బలహీనత అనిపించవచ్చు అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మనకు రక్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు రక్తం నిరంతరాయంగా పుడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఒక చుక్క రక్తం అనేక ప్రాణాలకు నిలబెట్టేటువంటి సాధనంగా మారుతుంది. ఎందుకంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ చూస్తాము, రకరకాల లేదంటే ఆపరేషన్స్ చేసే టైంలో కానీ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మరి ఎవరైతే రక్తదాతలు ఉన్నారో వాళ్ళందరి నేమ్ కూడా మనకు డిస్ప్లేలో చేసి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు యువత చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ మొదటిసారిగా మేము రక్తం దానం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అలా వారిని చూసి ఇన్స్పిరేషన్గా ఇంకా అనేక మంది ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయం అనేక జరగాలని, వీరి ఆధ్వర్యంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. వర్ధంతికి ఒకరోజు ముందుగా ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ గారు సోదరిమణి సుచేత గారి నాయకత్వంలో లక్ష్మణ్ రెడ్డి గారు వారి స్వగ్రామం కారుమంచి నాతో పాటు బ్రహ్మానందరెడ్డి గారు మిగతా మిత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ప్రజలిచ్చినటువంటి తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకే మళ్ళా పునరంకితం చేస్తూ ఆయన ఆశయాలని కొనసాగించడం కోసం మళ్ళా సిద్ధమవుతున్నటువంటి రోజుగా ఈ రోజును భావించాలని, దానికి ఒక దానం అంటామా త్యాగం అంటామా, చాలామందితోటి ఈ గ్రామంలో గ్రామం చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో స్టూడెంట్స్ని పిలిపించి హేమచంద్రారెడ్డి గారి సహాయంతో లక్ష్మణరెడ్డి గారు దాదాపు ఒక 400 మంది విద్యార్థులతోటి ఈరోజు రక్తదానం కూడా చేయటం జరిగింది. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉన్నాయి. కొంతమంది కావాలని పనిగట్టుకొని చేస్తున్నటువంటి వికృత చేష్టల్ని సీరియస్గా ఖండిస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏ విధంగా జీవించాడో, ప్రజల మధ్య ఏ విధంగా కనబడకుండా కొంతమంది కుట్రలకు బలైపోయాడు, ఆయన వర్ధంతిని మనసుకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధిని చూస్తున్నటువంటి చాలా గ్రామాలు, చాలామంది తల్లులు 131,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 45 లక్షల మంది అమ్మఒడి ఈ విధంగా కొన్ని లక్షల కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. మోడీ గారి మాటల్లో చెప్పాలంటే జగన్ వైపు చూడండి సంక్షేమం ఏ విధంగా నడుస్తుందో అనేది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి నానుడి. ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారు దీనికి ఒక శంకుస్థాపనగా ఒక రోల్ మోడల్గా నిలబడితే ఆయన తనయుడుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శవంతమైన పాలనని, దీన్ని ఎక్కడో దెబ్బతీయాలని చూస్తున్న చాలామందికి శత్రువులకి పేదల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జగనన్న సైన్యంగా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం ఇలానే జరుగుతుంది, అభివృద్ధి కూడా సంక్షేమంలో భాగమై ఉంటుంది. కాబట్టి అభివృద్ధి లేదు అని ఎవరైనా కూస్తే, ఎవరైనా మాట్లాడితే అది తప్పుడు విధానంగా భావించాలని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మార్చడం కానీ లేకపోతే నాడు నేడు కానీ, ఈ రాష్ట్రంలో మొత్తం విద్య అంతా కూడా ఇంగ్లీష్లో డిగ్రీ దాకా ఎల్కేజీ నుంచి ఉండాలనే ఒక భావన తీసుకురావటం కానీ, ఇది నవీన యుగం వైపు ఈ రాష్ట్రం నడిపిస్తున్న ఒక ఆలోచన పరుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందు పెట్టి తీసుకెళ్తున్నటువంటి పరిపాలనగా మాత్రమే చూడాలి. దానికి పునరంకితం అవుతూ ఆయన వర్ధంతిని ఒక వేదికగా తిరిగి మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాకా ఇది ఒక శక్తిగా నింపుకొని జరుగుతున్న కార్యక్రమాన్ని జరిపించిన లక్ష్మణ్ రెడ్డి గారికి నమస్కరిస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పనిలో వర్ధంతి సందర్భంగా ఈరోజు కారుమంచి గ్రామంలో మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు దాదాపు 400 మంది రక్తదానం చేశారు.
నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రక్తదానం జరగడం ఇది మొదటిసారిగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు మేకతోటి సురేష్ గారు హాజరయ్యారు. భారతదేశంలో రక్తం కొరత చాలా తీవ్రంగా ఉంది. భారతీయుల్లో 1% మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు ఉన్నారు. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 20% నుంచి 30% దాకా రక్తదాతలు ఉన్నారు. స్వచ్ఛంద రక్తదాతలు మరింత పెరిగి రక్తం కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రజల్లో రక్తదానం పట్ల ఉన్న అపోహలు భయాందోళనలు తొలగించడం కోసం కారుమంచి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి తోడ్పడిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాల్స్కి, విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దూపుడు ప్రభాకర్ రావు గారు, బత్తులు బ్రహ్మాంద్రెడ్డి, మా గ్రామ సర్పంచ్ మనోన్ శ్రీనివాసు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.